సూర్యగ్రహ రహస్యాల పరిశీలనకు పరిశోధనకు ఉద్దేశించిన పార్కర్ సోలార్ ప్రోబ్ రోబోటిక్ స్పేస్ షిప్ను నాసా ఆదివారం ఉదయం ప్రయోగించింది. కేప్ కెనవెరాల్ నుంచి డెల్టా 4 భారీ రాకెట్ ద్వారా పార్కర్ ప్రోబ్ వ్యోమానికాన్ని ఇంగిలోకి ఎగసింది. మిషన్ 2 టచ్ ది సన్ అన్న పేరిట ఈ లాంచింగ్ను నాసా చేపట్టినట్టు సీనియర్ అధికారి థామస్ జుర్బెచన్ తెలిపారు. $150 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ వ్యోమానిక విషయంలో ఇంజనీర్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని నాసా శనివారమే చేపట్టాల్సి ఉన్నప్పటికీ వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా వాయిదా వేసింది. కాగా ఈ ప్రయోగం సక్సెస్ అయితే అత్యంత ఉష్ణగ్రహమైన సూర్యుడి గురించి ఇప్పటి వరకు తెలియని అనేక రహస్యాలు ప్రపంచం తెలుసుకోగలుగుతుంది.